అండ్ బేసికల్గా ఒక సినిమా బాగుంది అంటే మౌత్ టాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం రివ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది అని అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిటిక్స్, నేను క్రిటిక్స్ గురించి మాట్లాడట్లేదు, రివ్యూస్ గురించి చెప్తున్నా. సో బేసికల్గా ఏంటంటే, మంచి సినిమాని కూడా రివ్యూస్ వల్ల చూడట్లేదు. సో సినిమా లాస్ అవుతుంది అని అంటే రివ్యూస్ వల్ల లాస్ అవుతుందని ఒక చిన్న టాక్ అన్నది నడుస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి, బికాజ్ యు ఆర్ బిలాంగింగ్ టు ఇండస్ట్రీ కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి రివ్యూవర్స్ మీద? నేను అంటే ఆ టాపిక్ ఇప్పుడే ఇప్పటి వరకు ఆ టాపిక్ గురించి డిస్కషన్ అవుతుంది, అందుకని అటు ఇటు. సో టెక్నికలీ సినిమా ఒకటండి, అంటే సినిమా ఎలా ఉంటుందంటే, సినిమా బాగుంటే, సినిమా అదిరిపోయిందంటే రివ్యూ ఎలా ఉన్నా కూడా సినిమాకి వస్తారు. సినిమా బాగాలేదంటే రివ్యూ 5 స్టార్స్ ఇచ్చినా సినిమాకి రారు. ఇది గ్లోబల్ స్టాండర్డ్ రూల్, వాస్తవం మనం చూస్తున్నాం చేస్తున్నాం. అయితే మేబీ ఇప్పుడు ఇంత కష్టపడి డబ్బు పెడుతున్న ప్రొడ్యూసర్స్, అంటే మనం ఎవరో తెలీదు, మనమే వాళ్ళ బంధువులు కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు, వాళ్ళు ఒక ల్యాండ్ అమ్ముకొనో లేకపోతే ఇది అమ్ముకొనో డబ్బు తీసుకొని వచ్చి ఒక సినిమా మీద పెడతారు కదా, మేబీ వాళ్ళకి ఒక బ్రీతింగ్ స్పేస్ లాగా ఒక 2 డేస్ ఏమైనా బ్రీతింగ్ స్పేస్ దొరికితే, అంటే ఫ్రైడే రిలీజ్ అయితే ఒక ఫ్రైడే సాటర్డే వదిలేసి సండే కానీ వస్తే, ఐ థింక్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఇండస్ట్రీ ప్రాస్పర్ అవుతుంది అనేది ఒక ఒక ఆస్పెక్ట్ అంతే. అంటే ఇట్స్ జస్ట్ పాసిబుల్ ఆర్ నాట్ తెలీదు, ఊరికే జస్ట్ అందరూ అనుకుంటుంటారు. నేను కూడా అది యా కరెక్టే కదా, మేబీ ఇలా చేస్తే కొంచెం వర్కౌట్ అవుతుంది కదా అని అనుకున్నాను అంతే తప్ప. అంటే ఒకటండి, అంటే దట్స్ అది మనం ఆపలేం, అంటే అది ఇట్స్ లైక్ ఇట్స్ దేర్. కాకపోతే ఈ ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది అని ఒక ఉద్దేశం తప్ప. బికాజ్ నేను అన్నది ఇందాక మీకు అర్థమైంది కదా, సినిమా అతీతంగా రివ్యూస్ ఎలా ఉన్నా కూడా బాగోపోయినా ఆడతాయి, బాగున్నా ఆడతాయి. కొన్నిసార్లు బాగున్న సినిమాకి రాంగ్ రావడం వల్ల కూడా సినిమాలు చూడపోవడం జరుగుతుంది. తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు అరే ఇది ఎలా మిస్ అయ్యాం అని అనుకుంటాం, అరే ఇంత బాగుంది కదా మరి ఎందుకు బ్యాడ్ రివ్యూ వచ్చింది అని అనుకుంటాం. సో ఇది జరుగుతూనే ఉంటాయి, దానివల్ల నష్టపోతూ ఉంటారు, లాభం పొందుతూ ఉంటారు, ఒక సైకిల్ అయిపోయింది అది. అయితే ఏమైనా ఆ సైకిల్ని కొంచెం రెగ్యులేట్ చేయొచ్చా? మేబీ జస్ట్ అంటే అందరినీ ఆపలేము ఆబ్వియస్లీ, జస్ట్ మేబీ ద మెయిన్ అని 2 డేస్ అయినా అలా అని అనుకున్నాను అంతే తప్ప వేరే అంటే దాని వెనకాల ఏమి అంటే ఇది కంపల్సరీ ఆ స్పేస్ కాదు. మేబీ ఇఫ్ ఇట్ హెల్ప్స్ గ్రేట్ కదా, చాలా ఇంకా ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది.